అధికారం ఉందే రెండు రాష్ట్రాలల్లా అందులోకటి ఒయ్యటట్టే ఉన్నది కదా ఎమ్మెల్యేలు మాట ఇంటరా లేదంటే అవతలికి జంప్ అవుతారా పక్క రాష్ట్రాలల్లా లేకనే ఈడ కూడా అవుతదా ఏంది రాజస్థాన్ రాజకీయం మీద దేశంలో గిరే చర్చ నడిచింది నిన్నటి దాకా దేశాన్ని ఏకం చేయడానికి జోడో యాత్రల తర్వాత ముందు రాజస్థాన్ ముచ్చట చూసుకోవాలి అని పాడనోలు ఎడ్డిచ్చుడు ఆఖరికి ఏమైందంటే కాంగ్రెస్ అధ్యక్ష సీట్ వద్దు సీఎం సీటే ముద్దని సల్లబడ్డాడు అశోక్ సారు నేను సోనియా జీ సేబీ सॉरी फील किया है माफी मांगी है क्योंकि एक सिंपल प्रस्ताव जो होता है एक लाइन का इला सोनिया गांधी मेडा कल ज्ञानोदय सारू मल्ला राजस्थान ला राजकीय गवर्नमेंट उंटदा ऊसीपोतदा पार्टी की पेबग पोटेस्ता सीएम सार मुंगड़कोस्ते पोस्टे मुख्यमंत्री कुर्सी सचिन पायलट की शंग शंगगिरी अशोक अभिमान संघं एम्मेल्येलु चेल सचिन सीएम अयिते माकु पदवुलु वद्दनि 90 मंदिकि मीदने राजीनामालु चेस्ते रच्च रच्च अयिंदि पेद्दलु बुदुरिकिच्चिना इनकुंटे सोनिया गांधी मेडम सीरियस अयि ढिल्ली की विलुवनंपिंदि లోపట ఏం మాట్లాడిరో గాని బయటికి వచ్చైతే నేను సీఎం గానే ఉంటా అన్నాడు దేశమంతా పార్టీని గెలిపించే పదవులు ఉండే కంటే ఆల్రెడీ గెలిచిన సీట్లు ఉండడే కరెక్ట్ అనిపిస్తుందేమో మరి కాంగ్రెస్ అధ్యక్ష పోటికి నామినేషన్లకు రేపే ఆఖరు శశి తరూర్ సార్ దిగ్విజయ్ సింగ్ సార్ ఇద్దరు పోటీలు ఉండేటట్టు ఉన్నారు 17 తారీఖు నాడు ఓట్లేసుడు 19 నాడు లెక్కవేట్టుడు అయితే గాంధీ ఫ్యామిలీకి ఎవ్వల్ నమ్మకతో ఉంటారో ఆళ్ళే గెలుస్తారని అయితే ప్రచారం అవుతాంది చూడాలి మరి